నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు దేశంలో తీవ్రమవుతున్న కోవిడ్ కేసులు 24 గంటల్లో 53480 మందికి సోకిన వైరస్ రాష్ట్రంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు మరో 684 మందికి నిర్ధారణ ముగ్గురి మృతి దేశంలో ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్న కోవిడ్ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక కర్ణాటకలో పోలీసు ఉన్నతాధికారిపై కారు ఎక్కించే ప్రయత్నం నిందితులు అరెస్ట్ వైరల్ గా మారిన సీసీ ఫుటేజ్ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు 280 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్